ఐదవ బ్రాహ్మణం మొదటి మంత్రం. మైత్రేయు బ్రాహ్మణం తరువాత మనం మధు బ్రాహ్మణంలో ప్రవేశించాం. ఈ మధు బ్రాహ్మణంలో ఉపనిషత్తు ఏ విధంగా ఈ సృష్టి ప్రపంచం జీవులు ఉద్భవించాయి అని మనకు తెలియజేస్తున్నది. మధు అంటే ఇక్కడ మొదటి అర్థం తేనె అని అర్థం వస్తుంది. రెండవ అర్థం ఏమిటంటే పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడటం. పరస్పరంగా ఆధారపడి ఉండడం వల్ల ఏది కూడా ఈ ప్రపంచంలో స్వతంత్రంగా లేదు అని మనకు ఉపనిషత్తు తెలియజేస్తోంది. ఏమిటి ఆ పరస్పరంగా ఆధారపడి ఉన్నటువంటివి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు మూడు మిథునాలు చెప్తున్నది ఈ ఉపనిషత్తులు. అధిభూతం, అధిదైవం, అధ్యాత్మం. ఈ జీవరాశులన్నీ కూడా వాటి వాటి కర్మ ద్వారా ఈ ప్రపంచ సృష్టికి కారణమవుతున్నాయి. ఈ ప్రపంచం అంటే ప్రకర్షేణ పంచవిధ. ప్రపంచం అంటే పంచభూతాలు. ఈ పంచభూతాలు వాటి యొక్క ప్రక్రియ ద్వారా ప్రపంచాన్ని జీవులకు ప్రసాదిస్తున్నాయి. జీవులేమో కర్మను ఇస్తే, పంచభూతాలేమో ఈ ప్రపంచాన్ని ఇస్తాయి జీవులకు అనుభవించడానికి. దీన్నే పరస్పరం ఆధారం అంటారు. ఇక్కడ మధు అనేది ఎందుకు ఉపయోగించారు అంటే, ఎలాగైతే తేనెటీగలు అన్నీ కలిసి వచ్చి తేనెటీగను పెడతాయి, తేనె తుట్టెని పెడతాయి,
ఆ తేనె తుట్టెని పెట్టుకున్న తర్వాత ఆ తేనె తుట్టెలో ఉన్న తేనెని అవి అనుభవిస్తుంటాయి. కనుక ఆ తేనె తుట్టెలో ఉన్నటువంటి తేనె వీటికి ఆధారం తేనెటీగలకి. తేనె తుట్టె అనేది ఆధారం తేనెటీగలకి అయితే తేనెటీగలు తుట్టెకు ఆధారం. తేనెటీగలు లేకుండా తుట్టె తుట్టె తెలుసు కదా తేనె తుట్టె అది ఏర్పడదు అసలు. దాన్ని సృష్టించిందే తేనెటీగలు. కనుక తేనెటీగలు వచ్చి ఆ తేనెను ఆస్వాదిస్తున్నాయి. తేనె తుట్టె రావాలంటే తేనెటీగలు ఉండాలి. తేనె తుట్టెల మీద తుట్టె మీద తేనెటీగలు ఆధారపడి ఉన్నాయి. తేనెటీగల మీద తేనె తుట్టె ఆధారపడి ఉన్నది. పరస్పరం ఆధారం అంట. పంచభూతాల నుంచే తేనె తుట్టె వచ్చింది. తేనెటీగల వల్లనే తేనె తుట్టె వచ్చింది. తేనెటీగల వల్లనే తేనె తుట్టె ఉంటుంది కూడా. అవి లేకపోతే అది ఉండదు. అదేవిధంగా పంచభూతాల వలననే ఈ యొక్క ప్రపంచం అనేటువంటిది వచ్చింది. ఈ పంచభూతాలు లేకపోతే ప్రపంచం ఉండదు. ఈ ప్రపంచం అంటే ఏమిటి? అన్ని జీవరాశులు. ఈ జీవరాశులు వాటి కర్మ ద్వారా పంచభూతాల మీద ఆధారపడున్నాయి. వాటి శరీర సృష్టికి పంచభూతాలే జీవుల కర్మ మీద ఆధారపడి సృష్టి చేస్తే ఈ జీవులు వాటి కర్మని ఇచ్చి పంచభూతాలకి సృష్టి తయారు చేయమని అడిగినట్లుగా మా దగ్గర కర్మ ఉంది, మీరు మాకు ఈ ప్రపంచాన్ని ఇస్తే మేము అనుభవిస్తాం అన్నట్లుగా పంచభూతాలు ప్రపంచాన్ని జీవులకు ప్రసాదిస్తాయి. ఆకాశము, వాయు, అగ్ని, నీరు, భూమి ఇవన్నీ కూడా కలిసే కదా ఈ ప్రపంచం. కనుక ఈ ప్రపంచం ఎవరి కోసం? పంచభూతాల కోసం కాదు కదా. ఈ ప్రపంచం అనేటువంటిది పంచభూతాలమయం. పంచభూతాలే ప్రపంచంగా మారినాయి. ఎందుకు మారినాయి? ఎవరి కొరకు అంటే ఈ జీవరాశుల యొక్క కర్మని అనుభవించడం కోసం ఆ పంచభూతాలు ఈ ప్రపంచాన్ని సృష్టించినాయి అని ఉపనిషత్తు ఒక కథలాగా మనకు చెప్తుంది. కనుక జీవులు పంచభూతాల మీద ఆధారపడి ఉంటే పంచభూతాలు కూడా అవి ప్రపంచంగా ఉండాలి అంటే జీవుల మీద ఆధారపడి ఉన్నాయి. జీవుల యొక్క కర్మ మీద ఆధారపడి ఉన్నాయి. కనుక పరస్పరం ఆధారం అంటారు దీన్ని. ఈ పరస్పరం ఆధారపడటమే మధు అనే పేరు. ఇక్కడ తేనెటీగలు తేనె తుట్టె తేనెటీగల్లాగానే ఈ ప్రపంచం పంచభూతాలమయమైనటువంటి ప్రపంచం, జీవుల యొక్క కర్మ, ఈ రెండు కూడా పరస్పర ఆధారంతో ఉన్నాయి. అంటే స్వతంత్రంగా లేవు. ప్రపంచం లేకుండా జీవులు ఉండలేరు. ఈ జీవుల కర్మ లేకపోతే పంచభూతాలు ఈ ప్రపంచ సృష్టి ఉండదు. కనుక దీన్ని మధు అంటారు. ఈ పంచభూతాలు ఈ మూడింటిని మూడు విధాలుగా విభజిస్తుంది శాస్త్రం. ఇక్కడ అధిభూతమని, అధిదైవం అని, అధ్యాత్మం అని. అధిభూతం అంటే జడమైనటువంటి స్థూల ప్రపంచం. అధిభూతం అంటే స్థూలమైనటువంటి జడమైనటువంటి ఈ ప్రపంచం అధిభూతం అని ఇక్కడ చెప్పబడింది. అధిదైవం అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచం. సమష్టి సూక్ష్మ ప్రపంచాన్ని అధిదైవం అన్నది. సమష్టి సూక్ష్మం భూతాలనే అధిదైవం అని ఇక్కడ ఈ బ్రాహ్మణంలో చెప్పబడుతోంది. వ్యష్టి సూక్ష్మ శరీరం, వ్యష్టి సూక్ష్మ శరీరాన్ని అధ్యాత్మం
అని చెప్పబడుతోంది ఇక్కడ. కనుక అది భూతం, అది దైవం, అధ్యాత్మం. జీవ ప్లస్ అధిభూతం, జీవ ప్లస్ అధిదైవం, జీవ ప్లస్ అధ్యాత్మం. జీవ అనేది కామన్ అన్నిట్లో, ఇది పేర్ అంటారు దీన్ని, త్రికోణం, ట్రయాంగిల్ అని చెప్పుకోవాలి. ఈ ట్రయాంగిల్లో అధిభూతం అధిదైవం మీద ఆధారపడింది, అధిదైవం అధిభూతం మీద ఆధారపడింది, అధిభూతం అధ్యాత్మం మీద ఆధారపడింది, అధ్యాత్మం అది దైవం మీద ఆధారపడింది. ఈ మూడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నాయి. అది ఎలా ఆధారపడి ఉన్నాయి అని చెప్పి మనకు మంత్రంలో వివరిస్తుంది ఉపనిషత్తు. కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది కానీ అన్ని మంత్రాలు చదువుతుంటే మనకు తత్వబోధలాగానే ఉంటుంది, పెద్ద కష్టం కాదు. ఇది విషయం ఇక్కడ. కనుక ఇప్పుడు మనం మొదటి మంత్రంలో క్రిందటిసారి చూసాం, ఈ అధ్యాత్మం అధిభూతం అధిదైవం దైవతమే అన్ని మంత్రాలను వరుసగా వస్తూ ఉంటుంది. అదే విషయాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు కానీ అది దైవతం మారుతూ ఉంటుంది, అధిభూతం మారుతూ ఉంటుంది. ప్రతి యొక్క మంత్రానికి ఒక్కొక్క పంచభూతం, ఒక్కొక్క అధిదైవతం, ఒక్కొక్క వ్యష్టి ఇంద్రియం ఇవి చెప్తూ వస్తుంది. మూడు ఒక్కొక్క మంత్రంలో మూడు వస్తూ ఉంటాయి. అవి మనం నోట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. కనుక వ్యక్తి సూక్ష్మ శరీరం అధ్యాత్మం అన్నాం. ప్రతి మంత్రంలో కూడా ఆ సూక్ష్మ శరీరం ఇంద్రియం ఏమిటని చెప్పబడుతుంది, అది భూతం ఏమిటో చెప్పబడుతుంది ప్రతి మంత్రంలో. అది దైవం అంటే అధిష్టాన దేవత, ఆ ఇంద్రియానికి సమష్టి అధిష్టాన దైవతం. ఈ అధిష్టాన దైవతం అనేటువంటిది మనం ఎలా చెప్పుకోవాలంటే ఈశ్వర నియతి అంటాం. ఎలా చెప్పాలి, ఇప్పుడు నీళ్లు క్రిందికి పారుతున్నాయి, క్రిందికి ఎలా పారుతాయి అంటే అది ఈశ్వర నియతి, అదొక లా, అదొక చట్టం. అగ్ని ఎందుకు వేడిగా ఉంటుంది అంటే దాని యొక్క స్వభావం అది. అట్లా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట, ఆ రూల్స్ అన్నీ నియతి అంటాం తెలుగులో. మనకి ఇంగ్లీష్ పదాలు అర్థమైనట్లుగా తెలుగు పదాలు అర్థం కావు ఇప్పుడు, అది మనకు వచ్చిన సమస్య. నియతి నియమం, ఒక పద్ధతి, ఆ పద్ధతిగా ఉండడాన్ని నియమం నియతి అంటారు. దీనికి ఈ నియతిని పాటించే నియతిని జరిగేటట్లుగా చేసేటటువంటి దైవం అది దైవం. అది మనం చూస్తాం ఇప్పుడు ఈ మంత్రంలో. నియతి అంటారు దాన్ని, అది ఆ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. కనుక అది దైవం, అధ్యాత్మం, అధిభూతం. మొదటి మంత్రంలో అయం పృథివీ సర్వేషాం భూతానాం మధు. ఇంగ్లీష్లో మధుని ఏమంటాం, ఇంటర్ డిపెండెన్స్ అంటాం, పరస్పర ఆధారం. నేను ఉంటే ఇల్లు నీట్గా ఉంటుంది, ఇంటిని మెయింటైన్ చేస్తాను, ఇంటికి నేను ఆధారం, నాకు ఇల్లు ఆధారం, పరస్పరం ఒకళ్ళకొకళ్ళం ఆధారం. నాకు ఇల్లు ఆధారం అంటే అర్థమవుతుంది, నేను ఇంటికి ఎట్లా ఆధారం అంటే నేను ఉంటేనే కదా ఇల్లు మెయింటైన్ చేయబడుతుంది, లేకపోతే అది ఎలా మెయింటైన్ చేయబడుతుంది, పనికి రాకుండా పోతుంది. కనుక ఇల్లు ఇల్లుగా ఉండాలంటే నా మీద ఆధారపడి ఉంది, నేను నీడ ఆశ్రయాన్ని పొందాలంటే నాకు ఇల్లు కావాలి, కనుక నేను ఇంటి మీద ఆధారపడి ఉన్నాను, పరస్పర ఆధారం. అయితే ఈ పరస్పర ఆధారం వల్ల మనకేమిటి ఉపనిషత్తు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటోంది సందేశం అంటే, ఏదైతే పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుందో అది మిథ్య, అది సత్యం కాదు. ఏదైనా సరే పరస్పరం ఆధారపడి ఉంటే ఈ ప్రపంచంలో స్వతంత్రంగా ఉండలేకపోతే అది అది మిథ్య అని మనం అర్థం చేసుకోవాలి. మరొక విషయం మనం గ్రహించవలసింది ఏంటంటే, అధిభూతం జడమని చెప్పాను, అధిదైవం అధ్యాత్మం చేతనం. అధిదైవంలో చిదాభాసం ఉంటుంది,
అధ్యాత్మంలో కూడా చిదాభాసం ఉంటుంది. వ్యష్టి సూక్ష్మ శరీరంలో చిదాభాసం ఉంటుంది కదా, చిత్తు యొక్క ఆభాసం ప్రతిబింబం ఉంటుంది కనుక అధ్యాత్మం చేతనం, అది దైవం కూడా చేతనం, రెండింటిలో కూడా చిదాభాసం ఉంటుంది. వ్యష్టిలోనూ చిదాభాసం ఉంది, సమష్టిలో కూడా చిదాభాసం ఉంటుంది. ఆ చిదాభాస ఏమిటి అంటే అయం ఆత్మ, దట్ మనకు మైత్రీ బ్రాహ్మణులు చెప్పినటువంటిది ఆత్మ, ఈ మిథ్యా అధిభూత అధిదైవ అధ్యాత్మ మిథ్యా ప్రపంచానికి ఒకటి మనకు ఫాల్స్గా కనపడుతుందంటే మిథ్య అనే దానికి దానికి ఏదో ఒక సత్య అధిష్టానం ఉండాలి కదా. రజ్జు సర్పాన్ని చూస్తున్నామంటే సర్పం నిజం కాదు కదా, నిజం కానటువంటి సర్పాన్ని మనం చూస్తున్నామంటే దానికి ఆధారమైనటువంటిది ఏదో ఉండి ఉండాలి కదా, అది రజ్జు అన్నాం. ఏ ఎక్కడైనా సరే మిథ్యా వస్తువు మనకు కనపడుతూ ఉంది అంటే భ్రాంతి వలన దానికి ఒక సత్య అధిష్టానం ఉండి ఉండాలి, అది లా. ఎండమావి నీరు చూస్తాం, నీరు కనపడుతోంది, నీరు సత్యం కాదు. దేని మీద కనపడింది నీరు, ఎలా కనపడింది అంటే దానికి ఏదో సత్యమైనటువంటి ఆధారం ఉండి ఉండాలి. దాని మీద మనకు నీరు అనే భ్రమ కలిగింది, నీరు అనేది మిథ్య, ఎండమావి నీరు. సముద్రం దగ్గరికి వెళితే ఆ యొక్క అది ఉంటుంది కదా ముత్యపు చిప్ప, ముత్యంలాగా మెరుస్తూ ఉంటుంది, అది వెండిలాగా మెరుస్తుంది. ఆ వెండిలాగా మెరిసేది వెండి కాదు, అది ఒక భ్రమ మనకు కనపడుతుంది అట్లా, అది మిథ్య. అది కనపడడానికి దానికి ఏదో ఆధారం ఉండి ఉండాలి. మనం కూడా చాలాసార్లు ఈ ఎండలో తగరాన్ని చూసి ఆహా ఈరోజు నాకు వెండి రూపాయి దొరికిందనుకోండి, అక్కడికి పోయి చూస్తే అది ఈ వెనకటి రోజుల్లో పాల సీసాల మూతలన్నీ సిల్వర్లో తయారు చేసేవాళ్ళు, సిల్వర్ రేకులు. వాళ్ళు ఈ పాల మూతలు తీసి సిల్వర్ రేకులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుండేవాళ్ళు. ఆ ఎండ పడినప్పుడు ఆ మూతలు కరెక్టే కాయిన్ లాగే ఉంటుంది, అది దగ్గరికి పోయి చూస్తే ఏముండదు, తగరం పేపర్. కనుక ఏదైతే మిథ్య అయినటువంటి వస్తువు మనకు భ్రాంతి వలన కనపడుతున్నదో దానికి ఆధారమైనటువంటిది ఏదో ఉండి ఉండాలి, అది సత్యం. అదేవిధంగా ఇక్కడ కూడా అధ్యాత్మం, అది భూతం, అది దైవం, అన్నీ పరస్పరం ఆధారపడి ఉన్నాయి కనుక మిథ్య అన్నారు కదా. మరి ఈ మిథ్య కనపడడానికి అధిభూతం అధ్యాత్మం అధిదైవం కనపడడానికి ప్రపంచం వ్యక్తమవడానికి దానికి ఆధారం ఏమిటండి అని ప్రశ్న వేస్తుంది. అప్పుడు ఉపనిషత్తు చెప్తుంది ఆత్మ ఆధారం, ఆత్మ ఆధారం. ఏ ఆత్మ అంటే మైత్రేయీ బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్యుల వారు ఏ ఆత్మ గురించి అయితే మాట్లాడారో అదే ఆత్మ ఈ ప్రపంచానికి ఆధారం. యాజ్ఞవల్క్యుల వారు ఏమన్నారు మైత్రేయితో, అంత ఆత్మస్వరూపమే మైత్రేయి, అన్నదంతా ఆత్మే, ఆత్మ తప్పితే మరొకటి లేదు అన్నారు. అలా అన్నప్పుడు అందరికీ సహజంగా సందేహం వస్తుంది, ఏమిటండి అన్నీ ఆత్మ అంటారు, ఎట్లా అవుతుందండి ఆత్మ, మాకు అంత ఆత్మగా కనపడటం లేదే అని ఒక్కొక్కసారి మన మనస్సు అంతఃకరణం ఒప్పుకోదు. అలాంటి వారికి ఈ బ్రాహ్మణంలో ఉపనిషత్తు ఇంకా ఇంకా వివరంగా చెప్తోంది ఎలా ఆత్మ ఆధారం అనేది తెలుసుకో అని చెప్పి మనకు వివరిస్తోంది. చాలా ముఖ్యమైన బ్రాహ్మణం ఇది. శాస్త్రంలో చెప్తాం అంతా ఆత్మ, సర్వం ఆత్మమయం అనగానే అందరూ ఒప్పుకుంటారా ఏమిటి, దానికి వివరించి చెప్పాలి. నువ్వేం చూస్తున్నావు ఈ ప్రపంచంలో, అధ్యాత్మం అది దైవం అది భూతం. అధ్యాత్మం అంటే ఏమిటి, అది భూతం అంటే ఏమిటి, అది దైవం అంటే ఏమిటి వివరించి
అవి ఒకటి మీద ఒకటి ఎలా ఆధారపడి ఉన్నాయో చెప్పి అవి దేని మీద మనకు వ్యక్తం అవుతున్నాయి కనిపిస్తున్నాయి దానికి అధిష్టానం ఆత్మని మనకు నిరూపిస్తుంది ఉపనిషత్తు. కథలాగా కనపడుతుంది కానీ దాని వెనకాల ఒక పరమ సత్యాన్ని మనకు ఈ బ్రాహ్మణంలో బోధిస్తున్నది ఉపనిషత్తు. పృథివీ సర్వేషాం భూతానాం మధు, కనుక పృథివీ అంటే ఇక్కడ మన శరీరంతో పోల్చబడి పృథివీ అని. అస్యై పృథివ్యై సర్వాణి భూతాని మధు, సర్వాణి భూతాని ఈ జీవులందరూ కూడా మధు అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు. ఈ పంచభూతాలు, పంచభూతాలలో మొదటిది తీసుకుంటున్నారు ఇప్పుడు. ఇక్కడ ఒక్కొక్క పంచభూతాన్ని చెప్పుకుంటూ వస్తారన్నమాట ఒక్కొక్క మంత్రంలో. పృథివీ అనేది అధిభూతం, భూతాని అనేటువంటిది జీవులు అని అర్థం. యశ్చాయం అస్యాయం పృథివ్యాం తేజోమయ అమృతమయ పురుష యస్య అయం అధ్యాత్మం శరీరం తేజోమయ. అధ్యాత్మం అనేటువంటిది ఈ శరీరానికి సంబంధించినటువంటిది అని చెప్తున్నారు. తేజోమయ పురుష అధిదైవం, అధ్యాత్మం వ్యష్టి అయితే అధిదైవం తేజోమయ పురుష అన్నారు. అది ఏమిటి పేరు చెప్తారు ఇందులోనే మనకు వస్తుంది. అధ్యాత్మం శారీర సమష్టి వ్యష్టి రెండుగా ఇక్కడ చెప్తున్నారు. సమష్టి వ్యష్టి పంచభూతాలలో ఒకటి, ఈ మూడు కనెక్షన్ అండి ట్రయడ్ అంటారు దీన్ని. ఈ యొక్క అధ్యాత్మం శరీరం పృథివీ పంచభూతాలలో ఒకటి. ఆ పృథివీకి ఇక్కడ అధిదైవం అధ్యాత్మం సమష్టి దైవతం వ్యష్టి అధ్యాత్మం సూక్ష్మ శరీరం సమష్టి సూక్ష్మ ప్రపంచం ఈ మూడు కలిపితే మొదటి గ్రూప్ పంచభూతాలలో మొదటిది. వీటికి ఆధారం ఏమిటి అంటే తేజోమయ అమృతమయ పురుష అయమేవ. ఆ తేజోమయ పురుష అనేటువంటి చిదాభాస దానికి ఆధారం ఏమిటి అంటే సహ ఏవ అయమేవ యహ అయమేవ సహ యోయం ఆత్మా. వీటికి మూడిటికి ఆధారం ఆత్మ అని చెప్పబడుతున్నది. ఈ మూడింటికి ఆధారం ఆత్మ, అధిదైవం అధ్యాత్మంలో ఉన్నటువంటి చిదాభాస చిత్తు వలన ఆత్మ వలననే వ్యక్తమవుతోంది. కనుక ఆత్మ ఒకటే. అధిదైవతంలో చిదాభాస ప్రతిబింబ చైతన్యం, అధ్యాత్మంలో వ్యక్తమయ్యే చిదాభాస ప్రతిబింబ చైతన్యం, ఈ రెండింటి యొక్క ప్రతిబింబం ఒక్క ఆత్మ వలననే ఏర్పడుతున్నది అని చెప్తున్నారు. అయం ఆత్మ, ఆత్మ అయమేవ అంటే ఆ సమష్టిలో ఉన్నటువంటి చిదాభాస ఈ వ్యష్టిలో ఉన్న చిదాభాస ఇద్దరి యొక్క ప్రతిబింబం ఆ ఆత్మ వలననే ఒక్క ఆత్మ వలననే ఇవి వ్యక్తమవుతున్నాయి అన్నారు. ఎటువంటి స్వరూపం ఈ యొక్క ఆత్మస్వరూపం అంటే ఇదం అమృతం. ఇది అమృతమైన అయినటువంటిది. అమృతం అంటే ఇక్కడ కాల పరిమితి లేనిది అని అర్థం. అమృతం అంటే శాశ్వతం, అశాశ్వతం కానిది అంటే కాల పరిమితి లేనిది అని అర్థం. ఈ ఆత్మ అనేటువంటిది కాల పరిమితి లేదు. ఇదం బ్రహ్మ అంతటా వ్యాపించి ఉన్నది. బృహత్తమత్వాత్ బ్రహ్మ అంతటా వ్యాపించి ఉండడం వలన ఈ ఆత్మ కాలపరిమితి లేనిది, దేశ పరిమితి కూడా లేదు. అంతటా వ్యాపించి ఉండడం వలన బృహత్తమత్వాత్ చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే దానికి దేశ పరిమితి లేదు, ఇంత పెద్దది అని చెప్పడానికి లేదు. అది బ్రహ్మ అంటే ఇక్కడ దేశ పరిమితి లేనిది అని అర్థం. అంతేకాదు ఇదం సర్వం, ఇక్కడ ఉన్నదంతా కూడా ఆత్మే.
మరేమీ లేదు. అంటే ఆత్మే, ఒక్క ఆత్మయే అధిభూతంలోనూ అధిభూతంగా వ్యక్తమవుతున్నది. ఒకే ఆత్మ అది దైవతంగాను వ్యక్తమవుతోంది, ఒకే ఆత్మ అధ్యాత్మంగాను వ్యక్తమవుతోంది అని అర్థం దీనికి. ఇది మొదటి పంచభూతాలలో ఒకటైంది. తర్వాత రెండవ పంచభూతం వచ్చి నీరు. ఇప్పుడు దాని ఆ మంత్రం చదువుతాం. ఇంతవరకు క్రిందటిసారి చూసాం. ఇప్పుడు రెండవ పంచభూతం ఏంటి? ఆకాశాన్ని నుంచి చెప్పకుండా పృథివీ నుంచి చెప్తున్నారు. పంచభూతాలలో క్రిందదే పృథివీ, అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నది ఉపనిషత్తు. మంత్రం చదువుతాం. 89వ పేజీ. ఇమా ఆపః సర్వేషాం భూతానాం మధు. ఆసమాపాం సర్వాణి భూతాని మధు. యశ్చాయమాస్వప్సు తేజోమయ పురుష, తేజోమయ మృతమయ పురుష. యశ్చాయమధ్యాత్మం రేతస తేజోమయో మృతమయ పురుష. అయమేవ స సోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇమా ఆపహ అన్నారు. ఆపహ అంటే జలం. సర్వేషాం భూతానాం మధు, సమస్త భూతాలకు, సర్వేషాం భూతానాం అన్ని భూతాలకు, ప్రాణులకు అని అర్థం. అన్ని ప్రాణులకు మధు వంటిది ఈ యొక్క జలం. ఈ జలం అనేది అధిభూతం, పంచభూతాలలో రెండవది, కింద నుంచి చెప్పుకుంటే రెండవది. ఆసాం అపాం సర్వాణి భూతాని మధు. సమస్త భూతాలకు జలం మధు అయితే, అదేవిధంగా జలాన్ని ఇక్కడ రేతస్సు అన్నారు. అధ్యాత్మంలో జలం అనేది రేతస్సు రూపంలో ఉంది అని అర్థం. యశ్చాయం ఆ యశ్చాయం అస్ అప్సు, అప్సు అంటే నీటిలో. తేజోమయ అమృతమయ పురుష, తేజస్సు అమృతమయ పురుష అధిదైవతం, సమష్టి చిదాభాస అధిదైవతం. తర్వాత యశ్చాయం అధ్యాత్మం రైతస, రైతస దాన్నే రేతస్ అంటారు. జలము యొక్క పరిణామమే రేతస్. ఆ రేతస్ అనేది తేజోమయ అధ్యాత్మం లెవెల్లో రేతస్, సమష్టిలో జలం భూతం అధిభూతం, జలదేవత అధిదైవతం. జలం పంచభూతాలలో ఒకటి, దాన్ని అధిభూతం అన్నాం. ఆ జలానికి అధిష్టాన దైవతం జలదేవత. అదే జలం వ్యక్తి సూక్ష్మ శరీరంలో రేతస్సుగా ఉంటుంది. ఇప్పుడు మూడు వచ్చినాయి కదా, అధ్యాత్మంలో ఉన్న రేతస్సు, అధిభూతంలో ఉన్నటువంటి జలం, అధిదైవతం జలదేవత. కనుక జలదేవత అనుగ్రహిస్తుంది. అధ్యాత్మంలో రేతస్సు రూపంలో ఉన్న సమష్టి అధిభూతం జలం ఇక్కడ రేతస్సు రూపంలో ఉంది.
అని ఈ యొక్క ముక్కోణం అంటారు. దీన్ని ముక్కోణం అంటే తెలుసు కదా, త్రికోణం ముక్కోణం, ఇది ట్రయాంగిల్ ఒక గ్రూప్. అది చెప్పిన తర్వాత దీనికి ఆధారం ఏమిటి అంటే అయమేవ సహ. ఈ మూడింటికి ఆధారం, ఇవి మూడు మిథ్యే కదా, అధిదైవం, అధ్యాత్మం, అధిభూతం, మూడు మిథ్య. ఎందుకంటే ఒకటి మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అధిదైవానికి ఏం జాబ్ లేదు, జలదేవతకి ఏమిటండి పని అధ్యాత్మం లేకపోతే? అధ్యాత్మం ఎక్కడుంది అధిభూతం లేకుండా? రేతస్ అనేది అధ్యాత్మంలో జలం లేకుండా ఉండదా? లేదు కదా. కనుక ఇక్కడ రేతస్ ఉండాలంటే ఇది జలం మీద ఆధారపడి ఉండాలి. అక్కడ జలం ఉండాలి అంటే అది జలదేవత మీద ఆధారపడి ఉండాలి. జలదేవత ఉండాలి అంటే జలము రేతస్సు రెండు ఉంటే దాని మూడు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఏది లేకపోయినా కూడా ఏది ఉండదు, ఒకటి ఉండదు. కనుక మూడు మిథ్య. మరి ఈ మూడు మిథ్యకి ఒక ఆధారం ఉండాలి కదండి. సహ యహ సహ ఆత్మ, ఆత్మ ఆధారం అని అర్థం. అయమేవ సహ, ఈ యొక్క దీ యొక్క మిథ్యా ట్రయడ్కి, ఈ త్రికోణానికి కనపడటానికి అయమేవ, ఈ యొక్క ఆత్మే ఆ ఆత్మ. యాజ్ఞవల్క్యుల వారు చెప్పినటువంటి ఆత్మే ఈ ఆత్మ, అది ఇది ఒకటే, నువ్వు వేరేగా అనుకోవద్దు అని చెప్తున్నారు. ఎటువంటి ఆత్మ? అమృతం. మళ్ళీ అదే కంటిన్యూషన్, అమృతం బ్రహ్మ సర్వం. అమృతం అంటే కాలపరిమితి లేదు, బ్రహ్మ అంటే దేశపరిమితి లేదు, సర్వం అంటే అదే సత్యం. ఈ మూడు మిథ్య అంటే నీ శరీరము మిథ్య, అధ్యాత్మంలో ఉన్నటువంటి ఈ శరీరం అది దైవం ఆల్సో మిథ్య, అది భూతం కూడా మిథ్య. ఇవన్నీ ఆత్మ మీద మనకు కనపడుతున్నాయి ఉన్నట్లుగా అని అర్థం. ఇక్కడ తర్వాత మంత్రం చదువుతాం, మూడవ మంత్రం. ఇప్పుడు పృథివీ అయిపోయింది, నీరు అయిపోయింది, ఇంకెవరు రావాలి? అగ్ని రావాలి. మళ్ళీ అగ్నికి, అగ్ని అది భూతం, దానికి అది దైవం, తర్వాత అధ్యాత్మంలో ఏ రూపంలో ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ చదువుతాం, క్రిందనే ఉంది ఆ మంత్రం. అయమగ్ని సర్వేషాం భూతానాం మధో, అస్యాగ్నేః సర్వాణి భూతాని మధో, యచ్ఛాయమస్మిన్నగ్నౌ తేజోమయో మృతమయ పురుషః, యశ్చాయ మధ్యాత్మం వాంగ్మయః తేజోమయో మృతమయో పురుషః, అయమేవ సహాయోయమాత్మా ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఈ అయమేవ సహాయోయమాత్మ అనేది మనకి ఇక్కడ ముఖ్యం. దాదాపు బృహదారణ్యకోపనిషత్తులో ఒక్కొక్క మంత్రం పెద్ద పెద్ద పారాగ్రాఫ్, సగం పేజీ కూడా ఉంటాయి. మనం చూసాం కదా, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, ముక్కాలు పేజీ ఉన్నది. ఇవన్నీ పెద్ద పెద్ద పారాగ్రాఫ్ల్లో ఉంటాయి మంత్రాలు. ఆల్మోస్ట్ వర్డ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి అదే మనసు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మ్యాక్సిమం మూడు పదాలే మారుతూ ఉంటాయి. అది భూతం, అది దైవం, అధ్యాత్మం మాత్రమే మారుతుంది, మిగతా పదాలన్నీ అదే పదాలు. అందుకని బృహదారణ్యం చాలా ఈజీ చదవడానికి. ఛాందోగ్యం అట్లా కాదు, ఛాందోగ్యంలో మారుతూ ఉంటాయి. ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది మనకు. అందుకని చదివేటప్పుడు బృహదారణ్యం బాగుంటుంది వినడానికి, ఎందుకంటే తేలిక కదా, వచ్చిన పదాలే వస్తుంటాయి కాబట్టి చాలా తేలిక. సరే,
ఇప్పుడు అగ్ని సర్వేషాం భూతానాం మధు. ఇందులో ఈ మంత్రంలో అధిభూతం ఏం చెప్పబడిందంటే అగ్ని నిప్పు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పదం ఇందులో మనం అండర్లైన్ చేసుకోవాల్సింది అయం ఏవ సహ. అయం సహ ఏవ అని అర్థం. అంటే ఏంటి, ఇక్కడ కార్యకారణాత్మక ప్రపంచ అయం. ఈ ప్రపంచం అయం అంటే ఈ ప్రపంచం కార్యకారణాత్మకం, కాజ్ ఇఫెక్ట్ అంటారు, ఒకదాని మీద ఒకటి ఆధారపడదు. కార్యకారణాత్మకం ఇంకొక పదం ఏం చెప్పచ్చు అంటే ఉపకార్య ఉపకారక. ఉపకార్య ఉపకారక ఎలా ఉపకార్య ఉపకారక అనేది ఒకళ్ళకు ఒకళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. నేను నీ సహాయం చేస్తే నువ్వు నాకు సహాయం చేస్తావు, మండి ఇద్దరికి ఒకళ్ళకొకరు సహాయం చేసుకోవడం ఉపకార్య ఉపకారకం అంటారు. ఉపకార్య ఉపకారక లేక ఉపకార్య ఉపకారాత్మక ప్రపంచ. దీనికి అధిష్టానం సహ ఆత్మ. ఈ ఉపకార్య ఉపకారాత్మక ప్రపంచానికి అధిష్టానం సహ ఆత్మ అంటే సత్తా ప్రదాత అని అర్థం. ఆత్మ అంటే ఏమిటి, నిన్న చూసాం మంజుకూడి క్యాంపులో సత్తా ప్రదాత. సత్తా, సత్తాని ఎవరు ఇస్తున్నారు, అగ్ని ఉన్నది, అధిదైవం అగ్నిదేవత ఉన్నది, అధ్యాత్మంలో ఏ రూపంలో ఉంది, వాక్ రూపంలో ఉన్నది అని చెప్తున్నారు. చూడండి ఆ మూడు, ఇప్పుడు ప్రతి దాంట్లో మూడు మూడు రావాలి, మనకు వస్తే కరెక్ట్గా లెక్క సరిగ్గా సరిపోతుంది అనమాట, లేకపోతే ఎక్కడో తప్పు వస్తుంది. అగ్ని సర్వేషాం భూతానాం మధు. ఇప్పుడు అధిభూతంలో అగ్ని తీసుకోవాలి ఇక్కడ మనం. అస్య అగ్నే సర్వాణి భూతాని మధు. ఈ యొక్క అగ్ని ఈ సర్వభూతాలన్నిటికీ జీవరాశులకి ఆధారం, కారణమై ఉన్నది, ఇవన్నీ కార్యాలు. యశ్చ అయం అస్మిన్ అగ్నౌ తేజోమయ అమృతమయ పురుష. ఈ యొక్క అగ్నిదేవత, తేజోమయ పురుష అంటే అగ్నిదేవత, అధిష్టాన దేవత. పంచభూతాలన్నిటికీ ఒక అధిష్టాన దేవత ఉంటుంది, ఒక్కొక్క అగ్ని పంచభూతానికి ఒక్కొక్క దేవత. సో అగ్నిదేవత, అగ్ని పంచభూతం, దానికి అధిష్టాన దైవం అగ్నిదేవత. అధ్యాత్మం వాంగ్మయ వాక్. మనం తత్వబోధన చదివాం వాచో వన్నీ. ఒక్కొక్క పంచభూతాన్ని ఏమేమి వచ్చినాయి మనకు ఇంద్రియాలు అనేది, వాచో వన్నీ. వన్నీ అంటే అగ్ని మనకు, అందుకని మాట్లాడేటప్పుడు నోట్ల నుంచి వేడి ఆవిరి వస్తుంటుంది చూడండి, అందుకని హాట్ హాట్గా ఉంటాయి మాటలన్నీ కూడా. వాక్ అనేది అగ్నితత్వం, అది అగ్ని పంచభూతమైనటువంటి అగ్ని నుంచి పుట్టినది వాక్. ఈ వాక్కి అధిష్టాన దైవం అగ్నిదేవత, కనుక అగ్నిదేవత అగ్నికి అధిష్టాన దైవం. అది వ్యష్టిలో ఇక్కడ వాక్ రూపంలో ఉంది, అందుకని మాట్లాడేటప్పుడు హీట్ ఎక్కువ ఉంది. స్వామిని మీరు ఎక్కువసేపు మాట్లాడతాను చాలా వేడి ఎక్కువ అండి, మీకు కూల్ అవ్వాలి. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ తల్లి ఒకడేమో బాగా పొలం పనులు చేసి వస్తూ ఉంటాడు, ఒకడేమో శాస్త్రాలన్నీ చదువుతూ ఉంటాడు బాగా. ఈ తల్లి ఏం చేస్తుందంటే ఈ పిల్లవాడు చదువుకునే పిల్లవాడికి కాస్త తల మీద కూల్గా ఆ వెన్న నూనె లాంటిది అప్లై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వీడికి వేడి ఎక్కువట, వాడి ఎండలో పనిచేస్తుంటే వాడికి వేడి ఎక్కువ, వీడికి వేడి ఎక్కువ అన్నాడు. మాట్లాడుతుంటాడు కదా వేద మంత్రం చెప్పేటప్పుడు ఎక్కువ ఉష్ణం వస్తుందట మాట్లాడే వాళ్ళకి, ఎందుకంటే అగ్ని కదా ఇది వాక్ ఇంద్రియం. అందుకే కళ్ళల్లో వేడి వస్తుంటుంది, ముఖంలో వేడి వస్తుంది మాట్లాడేటప్పుడు, మనకి హీట్గా అనిపిస్తుంది. కారణం ఏమిటంటే ఆయన కూర్చున్నాడు లోపల, అగ్నితత్వం వాక్ రూపంలో పలికిస్తున్నాడు కాబట్టి మనకు వేడి ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు ఆ తల్లి వెన్న పెడితే కరిగిపోయిందట తల మీద, వెన్న పెడితే ఇక్కడ అబ్బాయి తల మీద చదువుకుంటున్నవాడికి
పెడితే కరిగిపోతుంది అంత వేడి ఉంటుంది ఆ తల్ల ఆ చదివేటప్పుడు ఆ మాటల వల్ల ఉచ్చారణ వల్ల అగ్ని ఎక్కువగా ఉష్ణత అన్నమాట అది అది ఇక్కడ చెప్పలేదు ఊరికే నేను చెప్తున్నాను వాక్మయ అంటే వాగింద్రియం అని అర్థం తేజోమయ తేజోమయ అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే చిత్ చిదాభాస అని అర్థం అక్కడ తేజోమయ అంటే చిదాభాసతో కూడినటువంటి అగ్నిదేవత సమష్టిలో ఇక్కడ వాంగ్మయ అధ్యాత్మంలో ఉన్నవాడు కూడా చిదాభాస ఉన్నదా లేదా మన దగ్గర చిదాభాస ఉండబట్టే మాట్లాడుతున్నాను లేకపోతే ఏం మాట్లాడతాం అంటే చనిపోయిన వాడికి కూడా ఈ గొంతు ఉన్నదా లేదా గొంతు ఉన్నది ఈ వోకల్ కార్డ్స్ ఉన్నాయి అక్కడ కూడా కానీ మాట్లాడడే చిదాభాస లేదు కనుక చిదాభాస ఉంటేనే ఈ సూక్ష్మ శరీరంలో ఆ యొక్క వాగింద్రియం పనిచేస్తుంది అందుకని తేజోమయ అన్నాం ఇక్కడ తేజోమయ అంటే చిదాభాసతో కూడినటువంటి వాక్కు ఇక్కడ దీనికి అధిభూతం అగ్ని అది దైవం అగ్నిదేవత అగ్నిదేవత అనుగ్రహం ఉంటేనే వాక్కు వస్తుంది లేకపోతే రాదు ఆ దేవత ఇక్కడ కూర్చొని ఉంటుంది వాచో వన్నిని అందరికీ చాలా మంది వోకల్ కార్డ్స్ ఉంటాయి గొంతు ఉంటుంది కానీ మాటలు రావు బయటికి ఎందుకని వాక్కు బయటికి రాదే దానికి శాస్త్రం చెప్తుంది వాడికి అగ్నిదేవత అధిష్టాన దేవత అనుగ్రహం లేదన్న ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ దట్ ఎలిమెంట్ అంటారు ఆ యొక్క అగ్ని యొక్క అగ్ని దాని పని చెయ్యాలంటే దానికి ఒక అధిష్టానం కంట్రోలర్ ఉండాలి ఆ దేవత ఉండాలి లేకపోతే పనిచేయదు వాట్ ఈజ్ ద ప్రూఫ్ అన్నట్టు మనుషులే ప్రూఫ్ ఏమండి వాడి గొంతు ఉన్నది కదా ఓకల్ కార్డ్స్ ఉన్నాయి కదా ఎందుకు మాట్లాడాడంటే మాకు తెలియదండి అన్నాడు నీకు తెలియకపోతే శాస్త్రం చెబుతుంది వాడికి అధిదైవం యొక్క అనుగ్రహం లేదు సమష్టి చిదాభాస ఈ వెష్టి చిదాభాసని పలికింప చెయ్యలేదు అది లేకపోతే కనుక సమష్టి చిదాభాస ఇక్కడ వెష్టి చిదాభాసగా వ్యక్తం అవుతుంది అని ఇదంతా ఇంకా బాగా అది మరి ఇళ్ళల్లో నూరట ఉంటారు చూసారా నూరి బాగా రంగరిచ్చి నూరిన తర్వాత ఉండలాగా చేస్తారు ఒక పదార్థాన్ని మింగాలండి అట్లా చేయాలి శాస్త్రాన్ని బాగా నూరి పద పదాన్ని వాక్యాన్ని తిరిగి 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 ఎంతో రుబ్బితే కదా మెత్తగా అవుతుంది పిండి ఊరికినే అవుతుంది ఆ రుబ్బేటప్పుడు ఏం చేస్తారు మిషన్ అయినా సరే గ్రైండర్ మిషన్ అయినా చేపెట్టి తిప్పుతూనే ఉండాలి అవునా అదేదో ఉంటుంది దానికి తిప్పడానికి లేకపోతే అక్కడక్కడే ఉంటాయి పప్పు అంతా అట్లాగే మనం కూడా ఈ శాస్త్రాన్ని గ్రైండర్లో మన తలకాయని గ్రైండర్లో వేసి బాగా స్విచ్ ఆన్ చేయాలి లేకపోతే ఏమిటండి ఇదంతా అనిపిస్తుంది అని ఎంతెంత చదివితే అంతంత దానిలో తాత్పర్యం మనకు బోధపడుతుంది సరే అగ్ని అధిభూతం అగ్నిదేవత అగ్నిదేవత ఏంటి అది అది దైవం అధ్యాత్మం ఏంటి వాక్ నేను అట్లా అడిగినప్పుడల్లా మీరు చెప్పాలి లేకపోతే మీరు నిద్రపోతారు ఈ మూడింటికి ఈ మూడు సత్యమా మిథ్యా మిథ్యా ఎందుకని అంటే పరస్పరం ఆధారపడి ఉంటున్నాయి కాబట్టి కనుక ఈ మిథ్య అయినటువంటి దానికి ఏదో ఒక అధిష్టానం ఉండాలి కదా సహ అయం సహ అయమేవ సహ ఆత్మ అదే ఆత్మ అధిష్టానం అన్నారు చెప్పిన తర్వాత సహ అయం యోయమాత్మ ఏ ఆత్మ అమృతం బ్రహ్మ సర్వం తర్వాత మంత్రం చదువుతాం నాలుగవ మంత్రం 90వ పేజీ అయం వాయుః సర్వేషాం భూతానాం మధూ అస్య వాయోః సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ వాయో తేజోమయో అమృతమయః పురుషః
యశ్చాయమధ్యాత్మం ప్రాణస్తేజోమయో మృతమయ పురుషః అయమేవ సః యోయమాత్మా ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. అయం వాయు సర్వేషాం భూతానాం మధు. ఇప్పుడు ఎన్నైనాయి? భూమి, జలం, అగ్ని, మూడు భూతాలు అయిపోయినాయి. తర్వాత నాలుగో భూతం ఏమిటి? వాయు. ఈ వాయువు, ఈ ప్రపంచంలో నీకు గాలి రూపంలో వాయువు తెలుస్తోంది కదా, ఆ వాయువు ఏదైతే ఉండదో సర్వేషాం భూతానాం మధు. ఈ వాయువు అన్ని జీవరాశుల మీద ఆధారపడి ఉన్నది. అన్ని జీవరాశుల్లో శ్వాస రూపంలో, ప్రాణరూపంలో ఉంది, అధ్యాత్మ రూపంలో. కనుక అధిభూతం వాయు అధ్యాత్మంలో వాయు రూపంలో, ఇక్కడ ప్రాణరూపంలో ఉంది, మనలో ప్రాణరూపంలో ఉన్నది. ప్రాణ అధ్యాత్మం, ప్రాణ మూడో లైన్లో ఉంది. అస్మిన్ వాయో తేజోమయో అమృతమయ పురుష. ఈ వాయు దేవత. తేజోమయ పురుష అంటే చిదాభాస సహిత అధిదైవం, సమష్టి చిదాభాస సహిత అధిదైవం, చేతనం. వాయు దేవత, వాయు పంచభూతం, వాయుకు అధిష్టాన దైవం వాయుదేవత. ఆ వాయుదేవత ఇక్కడ అధ్యాత్మంలో ప్రాణరూపంలో ఉన్నది. ఈ మూడు సత్యమా అంటే సత్యం కాదండి, మూడు మిథ్యే. మూడింటికి జననం ఉన్నది, మరణం ఉంటుంది. అవి పుట్టుక ఉంటుంది, నశిస్తూ ఉంటాయి. కానీ వీటికి అధిష్టానం ఏదైతే ఉందో ఆత్మ, అమృతం, బ్రహ్మ, సర్వం, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. పంచభూతాలన్నీ బాగా గుర్తుంటాయి, పంచ అధి దైవతాలు గుర్తుంటాయి, మన శరీరంలో ఏమున్నాయో గుర్తుంటాయి. కానీ ఆత్మ మాత్రం అధిష్టానాన్ని మర్చిపోతాం. అది ముఖ్యం ఇక్కడ. అయమేవ సహ యోయమాత్మ, అది అధిష్టానం అని అర్థం, ఆధారం. ఈ మూడింటికి సత్యమైనటువంటి ఆధారం ఆత్మ. ఈ మూడు, ఆత్మ వాయువుగా కనపడుతుంది, వాయు దేవతగా కనపడుతుంది, ఆత్మే ఆత్మే ప్రాణంగా వ్యక్తమవుతుంది అని తెలుసుకోవాలి మనం. కాలపరిమితి లేని, దేశ పరిమితి లేని, అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మే ప్రాణరూపంగా, వాయు రూపంగా, వాయుదేవతా రూపంగా కనపడుతున్నది అని తెలుసుకో. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అనాత్మ మీద ఆధారపడొద్దు అని అర్థం. అనాత్మ మీద ఆధారపడితే నీకు దుఃఖం వస్తుంది. అది భూతం, అది దైవం, అధ్యాత్మం. ప్రాణం అనేది ఎంతకాల ప్రాణాయామం చేసి ప్రాణాయామం చేసి లైఫ్ లాంగ్ ఉంటారంటాం, అనాత్మ కోసం ఎందుకు అంతగా కష్టపడతాం? చాలామంది ప్రాణాయామం చేయడమే లైఫ్ వాళ్ళకి టార్గెట్. ఈ ప్రాణం అనేది కూడా మిథ్యే. ఈ అనాత్మైనటువంటి అధ్యాత్మం, అధిభూతం, అధిదైవంతో అన్నీ కలిసి పనిచేస్తున్న దాన్ని అనాత్మని ఉపయోగించుకొని మొదటి పార్ట్ ఆఫ్ లైఫ్లో, ఫస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఏం చేయాలంటే, ఈ అనాత్మని ఉపయోగించుకొని, అంటే అధిభూతం, అది దైవం, అధ్యాత్మాన్ని ఉపయోగించుకొని ఆత్మని తెలుసుకో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో. ఇది జాగ్రత్తగా వినవలసిన విషయం. ఈ అనాత్మ అంటే ఈ మూడుతో ఉన్నటువంటి ఈ అనాత్మని, ఈ శరీరం. ఇప్పుడు ఈ శరీరంలో ప్రాణం ఉన్నది అంటే వాయువు వల్లనే కదండి ఉన్నది. అక్కడ వాయువు లేకపోతే ఇక్కడ ఎక్కడ ఉంటుంది ప్రాణం కదా? కనుక ఏ వాయువు అయితే ఈ ప్రాణరూపంలో ఉందో, ఈ ప్రాణానికి వాయుదేవత అధిష్టాన దైవంగా ఉన్నదో, ఈ మూడు కూడా అనాత్మ. ఈ అనాత్మ సహాయంతో నేను
ఆత్మని తెలుసుకోవాలి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో. 50 ఏళ్ళలోపు ఫస్ట్ హాఫ్ అంటే 50 ఏళ్ళలోపు నేను తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో ఈ మూడింటిని ఏం చేయాలి, అనాత్మని తీసి పారేస్తామని పారేయక్కర్లేదు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో ఇదే అనాత్మని ఉపయోగించుకొని ఆత్మ యొక్క గొప్పదనాన్ని అనుభవించాలి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో దీన్ని ఉపయోగించుకొని ఆత్మను తెలుసుకోవాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో ఇదే అనాత్మని ఈ ట్రయాంగిల్ని ఉపయోగించుకొని ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తూ ఆనందంగా జీవించాలి. అహం వృక్షస్య రేరివా అని ఆనందంగా పాడుకోవాలి సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో. అది జీవిత పరమావధి. కనుక ఇక్కడ మనం ఇదం బ్రహ్మ ఇదం సర్వం అమృతం అనేది ఏంటంటే, ఇదం అమృతం అమృత అమృతత్వ స్థానం అని అర్థం. ఈ ఆత్మ ఏదైతే అధిష్టానం అని చెప్పామో ఇది అమృతానికి స్థానం, అంటే మనం మోక్షాన్ని పొందడానికి మనకు సాధనం అని అర్థం. ఆత్మ అనేది, ఆత్మజ్ఞానం అనేది సాధనం ఆత్మప్రాప్తికి. ఈ అమృతం బ్రహ్మ సర్వం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆత్మ అమృతం అన్నారు. సోయం ఆత్మ ఇదం అమృతం అంటే ఏమిటి, ఆత్మ అమృతం అంటే అర్థం ఏంటి, ఆత్మజ్ఞానం అమృత ప్రాప్తి సాధనం అని అర్థం. ఆత్మ అమృతం అయితే నాకేమిటండి అన్నాడు, ఆత్మ అమృతం అయితే నాకేమిటి అన్నారు. అమృత స్వరూపమైన ఆత్మని జ్ఞానం పొందితే, ఆత్మజ్ఞానం పొందితే ఈ ఆత్మజ్ఞానం అమృత ప్రాప్తి సాధనం ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని పొందితే అమృత ప్రాప్తి. అమృత ప్రాప్తి అంటే ఏమిటి, అసలు జనన మరణము లేనటువంటి ఆత్మని నేను అని తెలుసుకోవడానికి ఈ వాయువు ప్రాణం ఉపయోగపడుతుంది కదా. నువ్వు ఎంత పొల్యూట్ చేసినా దీపావళికి క్రాకర్స్ కాల్చి, ఎంత పొల్యూట్ చేసినా ప్రాణం తీసుకుంటున్నావా లేదా, ఊపిరి వస్తున్నదా లేదా. ఈ ఊపిరిని ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో ఈ ఊపిరిని ఆత్మను తెలుసుకోవడానికి ఉపయోగించుకో. మనం దేనికి ఉపయోగించుకుంటున్నాము అసలు, ఇది దానికోసం అనే సంగతి తెలియదే మనకు. ఒక గురువు వచ్చి చెప్తే తప్ప మనకు తెలియదు. ఆత్మజ్ఞానం అమృత ప్రాప్తి సాధనం. ఏ అమృతం, ఆత్మ అమృతం. ఆ ఆత్మను నేను అని తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానం అవసరం. ఎటువంటి ఆత్మ, బ్రహ్మస్వరూపం ఆత్మ, అమృత స్వరూపం ఆత్మ, సర్వం ఆత్మ అని తెలుసుకోవడానికి నీకు ఇది సాధనం. ఆత్మజ్ఞానం అనేది సాధనం. ఆత్మజ్ఞానం ద్వారా ఏం పొందుతావు, అమృతత్వాన్ని పొందుతావు. నేను అమృత స్వరూపుణ్ణని తెలుసుకుంటా. వ్యాధి జర మరణాలు లేనటువంటి అమృత స్వరూపుణ్ణి నేను దేని ద్వారా తెలుసుకుంటావు, వ్యాధి జర మరణాలతో కూడిన శరీరం ద్వారా తెలుసుకుంటావు. ఏ శరీరంలో అయితే వ్యాధి జర మరణం ఉన్నాయో ఆ శరీరంలో ప్రాణరూపం ద్వారా, ప్రాణం ద్వారా అంటే ప్రాణం ఉండడం వల్లనే నేను ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో నేను ఆత్మలని తెలుసుకోవాలి. తొందరగా తెలుసుకున్నామంటే తర్వాత 50 ఏళ్ళ తర్వాత అన్ని ప్రాబ్లమ్సే వస్తుంటాయి శరీరానికి, మనమేం ఆపలేము. మోకాళ్ళ నొప్పి, తల నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒక నొప్పే, అన్నీ నొప్పులే. అందుకని ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో ఇంటెలిజెంట్గా పూర్తి చేసేసుకుంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద జాలీ జాలీ లీల, అది స్పోర్ట్. తర్వాత లైఫ్ అంతా కూడా లీల, లేకపోతే జోల అన్నారు, లేకపోతే గోల, జోల కాదు గోల. లీలగా ఉండాల్సినటువంటి లైఫ్ని గోలగా చేసుకుంటున్నాడు ఏమిట్రా అంటే, ఆ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో అంతా కావో పీవో మజాకరో చేశాడు. అక్కడ ఈ చెప్పిన మాట వినకుండా, డిసిప్లిన్ లేకుండా, గర్వంతో అహంకారంతో విచ్చలవిడిగా ఉన్నాడు మనిషి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లో గోలగా ఉంటుంది లైఫ్ అంతా కూడా. కనుక
జరామరణ వ్యాధితో కూడిన శరీరం ద్వారానే ఫస్ట్ హాఫ్లో నాకు జరా లేదు, ముసలితనం లేదు, వ్యాధి లేదు, మరణం లేదు, పుట్టుక లేదని తెలుసుకోవాలి. అటువంటి ఆత్మని నేను, అసలు వీటికి అధిష్టానాన్ని నేనని తెలుసుకోవాలి. తెలుసుకొని తర్వాత లీల సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లోనే లీలగా కూడా చేసుకోవచ్చు, అంత తొందరగా వస్తే కానీ రావు. వాటి మీద ఒక వ్యామోహం ఈ ప్రపంచం మీద వచ్చేవాళ్ళు ఉన్నారట, పూర్వజన్మ సంస్కారం. అది తాత్పర్యం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. అంతేగాని భూమి అగ్ని వాయువు గురించి తెలుసుకుంటే మనకేమిటి ప్రయోజనం? జడ పదార్థాలు అవన్నీ కూడా, ఆ జడ పదార్థాలకి అధిష్టానం ఆత్మస్వరూపం నేను అని తెలుసుకోవడం కోసం పాప ఉపనిషత్తు ఎంత కష్టపడుతుందో చూడండి. మనమేమో అర్థం చేసుకోకుండా ఉండడానికి ఎంతో మేనేజ్ చేస్తాం, అర్థం చేసుకోకుండా ఉండడానికి. ఎందుకంటే మనసు ఎక్కడికెక్కడికో పోతూ ఉంటుంది, అక్కడికి పోకూడదు. ఎక్కడికి పోయినా వంటి పట్టుకు రావాలి. ఇప్పుడు మూడైనాయా నాలుగైనాయా, పృథివీ జలం అగ్ని వాయువు అయిపోయింది. ఇప్పుడు ఆకాశం రావాలి. ఆకాశం రాకుండా ఇంకోటి చెప్తున్నది ఉపనిషత్తు. ఆకాశం తర్వాత చెప్తాను. చివరికి మరొక దాని గురించి తెలుసుకుందాం. ఏమిటది అంటే దిశ, దిక్కుల గురించి చెప్తున్నది ఇప్పుడు ఉపనిషత్తు. చదువుతా 5వ మంత్రం. కనుక మన మంత్రాలు చదివేటప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎస్సెన్స్ ఏమిటి దాన్ని పట్టుకోవాలి. అర్థమైంది? అది వదిలిపెడతారు చాలామంది. అందుకని దాని మీద నేను ఎంఫసైజ్ చేస్తున్నాను. గాలి, నీరు, అగ్ని ఎవరికంటే తెలియదు, అందరికీ తెలుసు. ప్రాణం ఉన్నదా లేదా తెలుసు. దాన్ని తెలుసుకోవాల్సిన పెద్ద పని లేదు మనకి. దానికి అధిష్టానమైనటువంటిది, కంటికి కనపడనటువంటిది ఏదో ఉన్నది సత్య వస్తువు ఆత్మ, అది తెలుసుకోవాలి. అది విషయం. క్రింద ఉన్నది మంత్రం అదే పేజీలో 90లో, ఇమా దిశ సర్వేషాం భూతానాం మధు. అయం వాయు చదివాం కదా, ఓ మధ్యలో ఉంటుంది సార్. 5వ మంత్రం, అయం ఆదిత్య సర్వేషాం భూతానాం మధు. అస్య ఆదిత్యస్య సర్వాణి భూతాని మధు. యశ్చాయమస్మిన్ ఆదిత్యే తేజోమయోమృతమయ పురుషః. యశ్చాయ మధ్యాత్మం చాక్షుషః తేజోమయోమృతమయ పురుషః. అయమేవ సయోయమాత్మా ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇక్కడ ఆదిత్య అనేది అధిభూతం అని చెప్తున్నది ఉపనిషత్తు. కనుక మనం ఏం తెలుసుకోవాలి? అహం సత్యం జగన్మిథ్య అని తెలుసుకోవాలి. ఆదిత్య దేవత అది దైవం. తేజోమయ పురుష అంటే ఆదిత్య దేవత, అది దైవం. చక్షుః అధ్యాత్మం. ఈ మూడు ఇక్కడ చెప్పబడింది. కనుక ఆదిత్య మనకు చక్షుర్దేవత. చక్షుష సూర్య తత్వబోధ ఎందుకు అవసరమైందో అర్థమైందా? ఇప్పుడు ఆల్ ద వే ఇట్ కమ్ అప్ టు బృహదారణ్యక తత్వబోధ. చక్షుష సూర్య, ఆదిత్య అన్న సూర్య అన్న ఒకటే. ఆదిత్య దేవత అధిష్టాన దైవం. ఈ మూడింటికి అధిష్టానం ఎవరంటే ఆత్మ. ఆత్మ ఆత్మే బ్రహ్మ. ఆ బ్రహ్మమే అమృతస్వరూపం. అది సత్యం. చక్షుః అధ్యాత్మం, సూర్య ఆదిత్య దేవత అధిదైవం, ఆదిత్య అధిభూతం, మూడు మిథ్యే.
ఈ మూడు మిథ్యా ద్వారా దానికి అధిష్టానాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే యు ఆర్ వైజ్, అలా తెలుసుకోకపోతే యు ఆర్ అదర్వైజ్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.